அம்மா அம்மா, அம்மா ఉంది, తొందరగా వెళ్ళాలి. పద పద. ఏ మంత్ర, తొందరగా రెడీ అవ్వు. ఏ మంత్ర, తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయంట. మేకప్ ఏం లేదే, ఉట్టి క్రీమే. నువ్వు నేచురల్ బ్యూటీవే, నీకెందుకే మేకప్? అబ్బా, ఈ డ్రెస్ లో బంగినపల్లి మామిడి పండులా సూపర్ గున్నావే. నిన్ను చూస్తే ఆడపిల్ల నాకేదోలా ఉంది. త్వరగా పదండి, లేట్ అయితే ఆ సాడ్ స్టెమ్డీ బాధ భరించలేము. అవునవును, చలు చలు చలు. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మంత్ర, ఒక్క నిమిషం. నీకు లెటర్ వచ్చింది, ఇవ్వడం మర్చిపోయానమ్మా. థ్యాంక్ యూ. ఏమైంది? అది హైదరాబాదే. హైదరాబాద్ అయితే మనల్ని వదిలేసి వెళ్తున్నందుకు ఫీల్ అవుతుందేమోని. సి, లైఫ్ ఇస్ అ జర్నీ. పరిస్థితులు పరిచయాలు బట్టి గమ్యాలు మారుతూ ఉంటాయి. ఏం జరిగినా కెరియర్ లో ఒక భాగమే. సో ఏం ఆలోచించకుండా హ్యాపీగా జాబ్ లో జాయిన్ అయిపో. అవునే, అది చెప్పింది నిజమే. సరే వెళ్తాను. మరి తప్పంతా మీదే డాడీ, మీకు స్వార్థం చాలా ఎక్కువ. నన్ను ఒక్కదాన్ని వదిలేసి అమ్మను మీతో తీసుకెళ్లిపోయారు. మీరు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నారు? మీరున్నప్పుడు సర్లే, నేను బాధపడి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీరెక్కడున్నా నాతోనే ఉంటారు. ఈరోజు మనం హైదరాబాద్ బయలుదేరుతున్నాం, ఇంకా అక్కడే ఉంటాం. ఓకేనా? బాయ్. ఏ మంత్ర, నీకెవ్వరూ లేరని బాధపడుతూ ఉంటావు కదా, సో నాదొక చిన్న అడ్వైస్. నువ్వు హైదరాబాద్ వెళ్ళాక హాస్టల్లో ఉండొద్ది, ఎక్కడైనా పేయింగ్ గెస్ట్ గా ఉండడానికి ట్రై చేయి. సో దట్ నీకు కొంచెం బాధ తగ్గుతుంది. ఓకే ఓకే ఓకే. బాయ్ 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 బాయ్. జాగ్రత్తగా వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ. బాయ్.